वेलकम बैक टू मई चैनल गोल्डन गृहिणी मन इल्लू मन वंट मन आरोग्य हाय अंडी एला अंदर नी अनिता ने चाला बहुना अंड एला कमेंट बॉक्स शेयर असल मर्चीपक अंजु वीडियो के मुझे सो एंटे मन इंटोसारी असल को मैं असल को अतं मन क्री चवाली सो रेग्युर् ते क्री मन की नच्छू सो अलांट नीन कोर चूपा सो इंग्रीडेंट्स का चाल तक सो इंत आर चुस्क इंटी बाधे तेजी कूर मैं रेग्युर् मन मार्केट वेजिटेबल अभी अवसर ले सो आयन उसे चाल आयन को पचिमिर्ची उंटे सरपोमी कूर आई अंड इंटी बाधे तीन अदे सो चाँ त्री फोर्थ कप नुरा ఈ కర్రీ పేరేంటంటే నువ్వుపప్పు పులుసు అంటే సో కొంతమంది తెలియొచ్చు కొంతమంది తెలియకపోవచ్చేమో ఈ కర్రీ కానీ ఇంటిల్లిపాది తినేయొచ్చు ఒక ఆనియన్స్ దీంట్లో ఆనియన్స్ ఇవేం వేగక్కర్లేదండి మనకి పులుసు మరిగితే సరిపోతుంది ఆనియన్స్ అయితే ఆ ఉల్లిపాయలు ఏమీ ఆయిల్ లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనం ఈ నువ్వుపప్పు పేస్ట్ వేసేసాక సో ఈ ఆని సో బిఫోర్ నువ్వుపప్పు పులుసు ఆనియన్స్ ఒక్క నిమిషం ఇలా సార్ట్ అవుట్ చేశాక पेस्ट वेसे पुलिस वेसी मरीते सरपोमी अंड दींटे नूपा पुलिस डायरेक्ट पच्ची स्मेल वस्तु कदमी आ स्मेल रहा मूड टू नागरू लवंग मोगल चूँ लवंग मोगल मूड टू नागरू वीट तो पटे मिक्सी इंका मैं ये पौडर्स वे उप कम का वेकटा का पचिमिर्ची कम सरपोमी कलर चेजे हाफ टी स्पून को కారం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఓకేనా సో ఇదంతా పేస్ట్ చేసి కర్రీ సో ఇది ఇప్పుడు ఎలా చేయాలన్నది మనం ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాం ఓకేనా ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి పాన్ పెట్టుకోండి పాన్ పెట్టుకున్నాక ఒక 3 టు 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేయాలి సో అది కొంచెం కాగాక మనం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలండి చూడండి సో నేనైతే పొట్టు తీయనండి ఎప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఆ పైన పొట్టుతోనే ఉంచేస్తాను కొంతమంది తీసుకుంటారు ఆ పొట్టులో కూడా చాలా న్యూట్రియెంట్స్ ఉంటాయని అంటారు అందుకు నేను ఎప్పుడే ఎప్పుడు తీయనండి సో తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ ఆవాలు అండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు తర్వాత ఒక రెండు ఎండుమిర్చి రెప్పలు తించేసి వేసేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి అదే మనం తాలింపు పెట్టుకుంటాం కదండి కూరకు ముందు అలాగే సో కరివేపాకు వేసాను అన్నీ కలిపి ఒక్కసారి అలా సార్ట్ అవుట్ చేసుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలి తర్వాత చెప్పాను కదా ఒక పెద్ద సైజ్ ఆనియన్ నేను తీసుకున్నానండి అక్కడ నూపప్పు పులుసు అయితే నాకు 1 కప్ వచ్చింది నేను 3/4 కప్ తీసుకున్నాను కదా పేస్ట్ చేసేసరికి నాకు 1 కప్ వచ్చింది అది సో నేను ఇక్కడైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఒక 3 టు 4 పచ్చిమిర్చి సిఫి ఒక్కసారి ఇవి బాగా వేగిపోక్కర్లేదండి జస్ట్ ఆ పచ్చి వాసన స్మెల్ పోయేంత వరకు ఒక్క నిమిషం ఫ్రై అయితే చాలు ఎందుకంటే ఈ ఉల్లిపాయ ముక్కలు నేను చెప్పాను కదా ఆల్్రెడీ సో పులుసులో బాయిల్ అవుతాయి ఇక్కడ ఫ్రై అవ్వ ఓకేనా తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా ఒక్కసారి ఫ్రై అయ్యాక మనం ఇందాక నూపప్పు పులుసు అన్నాను కదా మిక్సీ చేసుకొని పట్టుకున్నది అది కొన్న నాకు ఒక కప్పు వచ్చింది ఆ 3/4 కప్పు నువ్వులు అండ్ ఒక 3 టు 4 లవంగాలు కలిపి పేస్ట్ చేసింది జస్ట్ కొంచెం వాటర్ వేసి మిక్సీ కొట్టేసుకోవడమేనండి సో అది దీనిలో కలిపేసుకున్నాను చూస్తున్నారా కొంచెం వాటర్ వేసుకున్నాను కదా వాటర్ పోయి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఒక్కసారి ఈ పేస్ట్ కూడా ఒక్కసారి అటు ఇటు అలా ఫ్రై చేసుకోవాలండి అండ్ నేను ఇక్కడ ఒక టీ స్పూన్ అయితే కారం వేసాను కదా అదే రంగు గురించి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసి పచ్చిమిర్చి కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి కానీ కారం వేస్తే కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా తర్వాత ఇందాకడ నూపప్పు పులుసు ఒక కప్ తీసుకున్నాను కదా నేను మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసాను
సో కింద అడుగు అంటుకుంటుంది కదా, సో మీరు మాత్రం ఎప్పుడు స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోండి, అంటుకుపోతుంది. అండ్ ఇక్కడైతే నేను మళ్ళీ అదే 3/4 కప్ చింతపండు రసం పోసానండి. అంటే మీరు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి సరిపోతుంది, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నేను ఇంకొక కప్ వాటర్ పోసాను. సో ఇదంతా మీడియం టు హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వాలండి. సో మీకు చూసుకుంటే ఆనియన్ కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో అలా అవుతుందా లేదా అని మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, ఒక 5 మినిట్స్కి. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి, కొంచెం తేలింది చూసారా ఆయిల్, కొంచెం ఈ టైంలో కొంచెం ఆనియన్ ఉడికిందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. సో నాకైతే ఇంకా బాయిల్ అవ్వాలనిపించింది, అందుకని ఇంకా 5 to 10 మినిట్స్ ఉంచేసుకున్నాను. చూసారు కదా కొంచెం కర్రీ కొంచెం దగ్గర పడింది మీకు, అంత వాటర్ అనిపించట్లేదు. సో కొంచెం బాయిల్ అయ్యింది. ఈ టైంలో కొంచెం సాల్ట్ అవి చూసుకోండి, పడితే వేసేసుకోండి. నాకు ఇంకో టీ స్పూన్ సాల్ట్ పడుతుంది అనిపించింది, 2 టీ స్పూన్స్ వేసాను నేను, నాకు 2 పట్టినాయి. సో అవి వేసుకుని కొంచెం కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే పైకి తేలిపోతుందండి. పైకి తేలాక ఆయిల్ చూసారు కదా అలా తేలిపోయాక ఆయిల్ కర్రీ అయిపోయినట్టే, అంతే. ఎంత ఈజీగా ఉందో చూసారా కర్రీ, అసలు చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఒకసారి, ఇంకా అస్సలు వదలరు. చూడండి కర్రీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. అండ్ చాలా తక్కువ టైం అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్, మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. అండ్ బలం కూడా నువ్వులు కదండి, బలం ఎవరైనా తినచ్చు. సో మీకు టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం పుల్ల పుల్లగా కమ్మదనంతో కొంచెం కారంగా టేస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది ఒక పర్టికులర్ సెక్టర్ ఫుడ్లోనే బాగుంటుందని చెప్పక్కర్లేదండి, మీకు ఎలా అంటే బిర్యానీస్లో ఒక సైడ్ డిష్గా కూడా బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, అండ్ రైస్లోకి బాగుంటుంది, అన్నిటిలోకి బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడన్నా మీరు, జీరా రైస్ అలాంటివి ఏమైనా ట్రై చేసినా కూడా ఈ కాంబో బాగుంటుంది. ఇంకా బాలింత్రాలు కూడా తినచ్చండి, కాకపోతే కొంచెం పులుపు వేయరు కదా బాలింత్రాలకి, అందుకని మనం పులుపు కట్ చేసుకుని మిగతా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని తినచ్చు. చాలా కమ్మగా ఉంటుందండి కూర అయితే మాత్రం, బలం కూడా కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బట్ డెఫినెట్గా ట్రై చేయండి, కూరలు ఏం లేనప్పుడు, కూరలు ఉన్నా చేసుకోవచ్చు, బట్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? గంట సింబల్ ట్యాప్ చేసి ఆల్ అండ్ ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, ఓకేనా? రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బై బై, టేక్ కేర్.